సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి 5 పేజీ నంబర్ 98 99 100 1 పాఠం 10 చింత చెట్టు పేజీ 98 తెలంగాణ ప్రాంతంలో మర్రి రావి వేప చింత మామిడి మేడి జువ్వి మొదలైన పెద్ద పెద్ద చెట్లు అనేకం కనిపిస్తాయి వాటిలో చింత చెట్టుతో మనకున్న సంబంధం దాని ఉపయోగాలు గొప్పదనం గురించి పాఠం చదివి తెలుసుకోండి అరరే పిల్లలు ఈడికి రండి నా కాడికి రండి బాగా ఆటలాడి అలసిపోయినట్లున్నారు నా నీడకు రండి క్షణంల అలసట మాయమైపోతది నేను గుబురుగా ఛత్రి లెక్క ఉన్న నా నీడ సల్లగా చిక్కగా ఉంటది నాలుగు చింతకాయలు తెంపుకొని తినుకుంటా నా మాటలు ఇనుకుంటా కూసోండి నా గురించి మీ పెద్దోళ్లకు బాగా తెలుసు మీకు కూడా ఎరుక కావాలని చెప్తున్నా పేజీ 99 ఆటపాటలంటే మీకెంతో ఇష్టం కదా నా కొమ్మలకు కాళ్ళను కట్టి ఉయ్యాలలూగుతుంటే ఎంత సంబురం చెప్పనీకే మాటలు చాలవు ఊగి చూడండి మీకు తెలుస్తది కాళ్ళు తేలేదని బాధపడకండి నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు కొమ్మలిరిగి కింద పడతామని భయపడొద్దు నేను గట్టిదాన్ని కొమ్మల మీద కోతి కొమ్మచ్చి కూడా ఆడుతారు ఈ ఆటలో ఎంత మజా నా మానుకున్న తొర్రలోకి తొంగి చూడండి ఒకసారి దాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు నా గింజలను పగులగొట్టి చిత్తుబొత్తు ఆట ఆడుతారు పందెం వేసుటకు గవ్వలకు బదులు నా గింజలను వాడుతారు అష్టచెమ్మ పులిజూదం వామన గుంటలు పచ్చీసు ఇట్లాంటి ఆటలు ఆడాలంటే నేనుండాల్సిందే ఇవన్నీ తెలివిని పెంచే ఆటలు కొత్త ఆటలొచ్చినాక ఇవన్నీ ఎనుకకు పోయినాయి ఎనుకటికి లెక్కలు నేర్పేటందుకు నా గింజలనే వాడేవాళ్ళు ఇంతకు నా గింజ ముట్టి చూశారా ఎంత గట్టిగుంటదో అందుకే ఎవరైనా దిట్టంగా ఉండేవాడిని చింతగింజ లెక్క ఉన్నడంటారు నేను ఎక్కడైనా దొరుకుతా అందుకే ఎవరైనా పైసలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే పైసలను చింతగింజలోలే ఖర్చు పెడుతున్నడంటారు కానీ నా గింజలంతా లెక్కలేనివేం కాదు నా గింజల పైన బొమ్మలు గీస్తారు పై పొట్టు తీసి లోపలి తెల్ల భాగాన్ని అందమైన శిల్పంగా చెక్కే కళాకారులు ఉన్నారు నా విలువ వారికి తెలుసు ఇక తిండి విషయం చెప్పుకుందాం నా చిగురు పూత కాయ పండుతో ఎన్నో వంటకాలు తయారు చేస్తారు నేను లేకుంటే ముద్ద లోపలికి దిగుతదా నేనెప్పుడు రికామిగా ఉండను మొదట చిగురిస్తా తరువాత పూత ఆ తరువాత కాయ ఆపై పండు మళ్ళీ చిగురు ఇట్లా నాకు తీరికే ఉండదు సోమరితనమంటే నాకస్సలు పడదు అది మంచిది కాదు ఎప్పుడు ఏదో పనిలో మునిగిపోయేవాడిని గురించి వీనికి చింత చెట్టంత తీరిక అంటారు పేజీ 100 నా చిగురు పూతతోని పప్పు తొక్కు చేసుకుంటారు ఇక చింతకాయ అంటుంటేనే నోట్ల నీళ్ళూరుతున్నాయి కదా చింతకాయ అంటే మీకు బాగా ఇష్టమని నాకు తెలుసు బడికి పోయేటప్పుడు చింతకాయలను ఉప్పును బ్యాగుల దాచిపెట్టుకోవడం నాకు తెలియదనుకున్నారా ఒకప్పుడు ఎవరన్నా
తప్పు చేస్తే కొట్టనీకి నా బరిగెనే వాడేటోళ్ళు. మీ పెద్దలు చింతకాయ అంబలి చేసేటోళ్ళు. గొంగళ్ళు తయారు చేసేటప్పుడు ఈ అంబలిని వాడుతారు. మిరపకాయ నాకు మంచి దోస్తు. నన్ను పండు మిరపకాయను కలిపి తొక్కులు చేస్తారు. చింతకాయ తొక్కును ఏడాది పొడుగున నిల్వ చేసుకుని తింటారు. పాత చింతకాయ తొక్కు పథ్యానికి మంచిది, బలమైనది కూడా. అందుకే చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అన్నారు పెద్దోళ్ళు. ఈ రెండు మనల్ని కాపాడుతాయని వాళ్ళ ఆలోచన. జ్వరం వచ్చి తగ్గినాక నాలికే రుచి తప్పుతది. అప్పుడు పాత చింతకాయ తొక్కు నాలికకు తగిలితే స్వర్గం కనిపిస్తది. ఇగ నా పండు చింతపండు, పప్పు తొక్కు, పచ్చి పులుసు, పప్పుచారు, పులిహోర చేయడానికి నేను కావలసిందే. పచ్చి పులుసు పేదోళ్ళ అమృతం, ఎంత రుచిగుంటది. చింతపండు పులిహోర అంటేనే నోరూరుతది. గుడిల ప్రసాదం గుర్తొస్తుంది కదా. ఉగాది పచ్చడి నేను లేకుండా తయారైతదా. ఇత్తడి రాగి పాత్రలను పంచలోహ విగ్రహాలను పాత చింతపండుతో తోమితే తల తల మెరుస్తాయి. నాతోని ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి నన్ను బాయిల పొంటి, బాటల పొంటి, పొలాలల్లా, ఇండ్ల కాడ మురిపెంగ పెంచుకుంటారు. దేవాలయాల పక్కన జాతరలు జరిగే చోట గుంపులు గుంపులుగా పెంచుతారు. దీనివల్ల నీడకు నీడ, చల్లదనానికి చల్లదనం. ఇసొంటి చింత చెట్ల గుంపును చింత తోపు అంటారు. హైదరాబాదులోని పెద్ద బస్టాండ్ కట్టింది ఈ చింతతోపులోనే. అందుకే దీనికి ఇమ్లీబల్ బస్టాండ్ అని పేరు. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. పేజీ 101. ఇంకో ముచ్చట. హైదరాబాద్ లోని ఉస్మానియా దవాఖానా ఆవరణలో 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలొచ్చినప్పుడు దాదాపు 150 మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. రోడ్డు విస్తరణ సమయంలో దారి కడ్డంగా ఉన్నానని సర్కారోళ్ళు నన్ను నరికేస్తానంటే అక్కడి ప్రజలు నన్ను నరకనీయలే. ఇప్పటికీ నన్ను భాగ్యనగరపోళ్ళు గౌరవంగా చూసుకుంటున్నారు. నేను రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తా. నాలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నది. ఇది పేయికెంతో మంచిది. చింతపుల్లలతోటి పండ్లు తోమితే పండ్లకు చిగుళ్లకు మంచిది. నా ఆకులతోటి కాపితే పేనొప్పులు తగ్గుతాయి. నా బెరడు మందులకు పనికొస్తది. చింతపండు పులుసు చారు మలబద్ధకం దూరం చేస్తది. నీళ్లలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తది. నేను వంటలోకే కాదు వంట చేయడానికి కూడా కట్టెలిస్తా. నా బొగ్గులకు ఒక ప్రత్యేకత ఉన్నది. అవి కణకణ మండుతాయి. ఎక్కువ కాకను ఇస్తాయి. ఎక్కువ సేపు కాలుతాయి. అందుకే చింత నిప్పు అన్నమాట పుట్టింది. కోపంతో కండ్లు ఎర్రగైనప్పుడు ఈ మాట వాడుతారు. అట్లనే ఎటువంటి స్థితిలో అయినా పౌరుషంగా ఉండేటోడిని చింత చచ్చిన పులుపు చావలేదని అంటారు. నేను అంత సులభంగా రాలను. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న మాట పుట్టింది. కమ్మల కత్తితో కోస్తే గుత్తులు గుత్తులు రాలుతాయి. ఇది చూసి ఎవరైనా గుంపులు గుంపులుగా పడితే చింతకాయలల్లే రాలిపోతున్నారు అంటారు. కొద్దిగా కూడా చింత లేకుండా బతికేటోడిని చూసి వీనికి
చింతాకంత చింత కూడా లేదురా అంటారు. విన్నరా, నా పేరును కూడా ఎంత చక్కగా వాడుకున్నారో తెలిసింది కదా. నేను మీకు ఎన్ని రకాలుగా మేలు చేస్తాను, నాకు ఆయుష్ కూడా ఎక్కువే, ఎక్కువ కాలం బతుకుతా, మీ బతుకును ఆసరవుతా. చింత చెట్టు ఉంటే చాలు, మీకు ఏ చీకు చింతలు ఉండవు. సరే, మీ అలసట తీరింది గదా, ఇక ఇంటికి పోండి. ఇంకో మాట, నా కాడికి వచ్చినోళ్లను ఒట్టి చేతుల పంపను, ఇగో నా చిగురు తినుకుంటా పోండి. ఇన్ని చింతకాయలు తీసుకపోయి అమ్మకియ్యండి.